సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ప్రకటనల నుంచి మొదలుకొని ప్రచారం వరకు నిబంధనలను ప్రకటించారు అధికారులు. అభ్యర్థుల ఖర్చుకు పరిమితి విధించిన ఎన్నికల సంఘం ప్రకటనల ఖర్చును పార్టీల ఖాతాలో వెయ్యనుంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర బలగాలతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. లోక్సభ శాసనసభలతో పాటు పలు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఇచ్చే ప్రకటనల డబ్బును ఎన్నికల ఖర్చులో జమ చేయనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల వారీగా సింగిల్ విండోల ద్వారా అనుమతులు జారీ చేయనున్న అధికారులు కాల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు 95 లక్షలు, అసెంబ్లీకి పోటీ చేసేవారు 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ ప్రచారంలో పాల్గొంటే 171 యాక్ట్ ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు. పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి 95 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే అసెంబ్లీకి క్యాండిడేట్ సంబంధించి 40 లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ తీసుకొస్తే వాళ్ళకి ఏదైనా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే కూడా ఇక్కడ సింగిల్ విండో అంటే ఏ డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ పోలీసు, పవరు, ఫైరు, రెవెన్యూ, జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడిన సింగిల్ విండోని మీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మేము అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు ప్రకటించారు. అలాగే లైసెన్స్డ్ ఆయుధాలన్నింటినీ వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమావేశాలు, ర్యాలీలకు సువిధ యాప్ ద్వారా అనుమతులు జారీ చేయనున్నారు అధికారులు. పర్మిషన్ ఫర్ వెహికల్స్, పర్మిషన్ ఫర్ ర్యాలీస్ అన్ని కూడా దాని ద్వారానే పెట్టాలా. వెపన్స్ ఏదైతే మిగిలిపోయిందో అదంతా కూడా మొత్తం డిపాజిట్ చేసేయాలా. ద క్యాన్వసింగ్ షుడ్ బి లిమిటెడ్ టు 6 AM to 10 PM. ఇప్పుడు సోషల్ మీడియాలో వయలేటింగ్ యూనో ఇప్పుడు రిలీజియస్ ఫ్రీడమ్, వెరీ స్లాండరింగ్ రిమార్క్స్ ఇవన్నీ కూడా పెట్టకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దాని మీద కూడా ఎంసీసీ టీమ్స్ ఏదైతే కలెక్టర్ గారు కాన్స్టిట్యూట్ చేశారో జిల్లాలో, వాళ్ళ ద్వారా ఎంపీడీఓస్ ద్వారా మాకు కంప్లైంట్ వస్తే తగిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఏపీలోని పలు జిల్లాల్లో స్పెషల్ పార్టీ పోలీసులతో ఫ్లాగ్ మార్చులు నిర్వహించారు. మరోవైపు ఈసీ ఆదేశాల మేరకు రాజకీయ ప్రకటనలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లను తొలగిస్తున్నారు అధికారులు.